నా ప్రియాతి ప్రియమైన నెక్స్మణి కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులరా ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా మన బ్రతుకులలో మార్పు ఫ్రెండ్స్ మనం అందరం కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాల్లో ఉన్నామని నేను అనుకుంటా ఉన్నా మనం ఆదాని కుటుంబం కానీ అక్కినేని కుటుంబం కానీ అంబానీ కుటుంబం కాదు మధ్య తరగతి వాళ్ళ మిడిల్ క్లాస్ సో ఫ్రెండ్స్ ఈ మధ్య తరగతిలో ఉన్న మనము ఇన్ షార్ట్ టైంలో ఫైవ్ పర్సెంట్ జనాల్లోకి వెళ్ళే ఒక గొప్ప ప్రెజెంటేషన్ అయితే ఫ్రెండ్స్ మనం ప్రజెంటేషన్లోకి వెళ్ళే కంటే ముందు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనేది ఇందులో ఉంది మన డైరెక్ట్ వర్క్ ఆ తర్వాత టెన్ లెవెల్స్ కాపీ పేస్ట్ కనుక చేయగలిగినట్లయితే మన ప్రాజెక్ట్ ప్రకారంగా వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన మధ్యలో వైజాగ్ వాస్తవ్యులు పార్వతీదేవి గారు సిల్వర్ కోడ్ విఐపి అనే సిల్వర్ కోడ్ ద్వారా టీం నుంచి వచ్చారు సో సిల్వర్ కోడ్ విఐపి విఐపిటీకు కంగ్రాచులేషన్స్ విధంగా మేడం యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ చూసినట్లయితే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి నెక్స్ట్ మనీలో మేడం వచ్చారు మేడం పై మెంబర్ అయ్యారు జీవితకాల సభ్యత్వం సెవెంటీన్ సెవెంటీ తీసుకున్నారు దాని డీటెయిల్స్ రేపు మార్నింగ్ సెషన్లో చాలా క్లియర్గా మనం ఎడ్యుకేషన్లో చూస్తాం ఇప్పుడు ప్రజెంటేషన్లో కూడా తెలుసుకుంటాం ఆ తర్వాత మేడం ద్వారా అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ సేమ్ మేడం ఏ పనైతే చేశారో దీన్నే మనం ఫైవ్ ప్రైమ్ అచీవర్ అంట ఇది ఫస్ట్ స్టెప్ అండి సో ఈరోజు మేడం ప్రాక్టికల్ ఏదైతే చేశారో మేడం ద్వారా మనం విందాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకు ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా సెవెంటీన్ సెవెంటీ పే చేశాక ఫిఫ్టీన్ ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వచ్చేసాయి జీవితకాల సభ్యత ఆ తర్వాత ఫ్రంట్ లైన్ ట్వంటీ పర్సెంట్ అంటే ఫైవ్ ఒక్కొక్కరి మీద మూడు వందల రూపాయలు అంటే పదిహేను వందలు బ్యాక్ అయిపోయింది ఒక్కవేళ కనుక మేడం ఇదే వర్క్ను కనుక టీంలో స్ప్రెడ్ చేయగలిగితే ఈ బ్యానర్ను ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట ప్రాజెక్ట్ కంప్లీటెడ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు అండి అయితే ఇంతకంటే ఫాస్ట్ కూడా కావచ్చు కానీ మేడం ఏదైతే ఐదు నెలలలో చేశారో అదే పని తను చేసిన పని అదే కాపీ పేస్ట్ చేయగలిగితే యాభై నెలల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది మేడం గురించి అంతకంటే బిఫోర్ కూడా కావచ్చు అంతకంటే డిలే కూడా కావచ్చు కానీ సేమ్ చేసినట్లయితే సో నేను సభాముఖంగా మేడంకు కంగ్రాచులేషన్ చెప్తున్న గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్ తరఫు నుంచి అదేవిధంగా కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కూడా మేడంకు కంగ్రాజులేషన్ చెప్తున్నాను మీరు ఇందులో ఈరోజు జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ హీరో ఆఫ్ ద డే అనమాట అదేవిధంగా మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని సిల్వర్ గోల్డ్ డైమండ్ క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ బ్యాంక్ బ్యాలెన్స్గా మీరు చేసుకోవాలని అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఐ వెల్కమ్ మేడం నేను అన్మ్యూట్ చేశాను మీ దగ్గర అన్మ్యూట్ చేసి మన జీఎస్టీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి వైజాగ్ వాస్తవులు పార్వతీదేవి గారు వెల్కమ్ మేడం మేడం ఒకసారి టచ్ చేయండి మైక్ ఓపెన్ అయ్యి మళ్ళీ లాక్ అయ్యింది మైక్ ఓపెన్ చేయండి మేడం లెఫ్ట్ సైడ్ లైట్ లైట్గా టచ్ చేయండి ఎస్ ఓపెన్ అయింది మేడం మైక్ మాట్లాడండి మేడం వెల్కమ్ మేడం థ్యాంక్ యూ ఇంకా సిఎం చారి గారు మూర్తి సార్ మా బ్రదర్ అండి ఎస్ మూర్తి గారు స్వాతి గారు గైడెన్స్ దీని వల్ల నేను ఫైవ్ మెంబర్ ఎక్స్చైవర్ అయ్యాను ప్రైమ్ మెంబర్ ఓకే ఒక నెల రోజుల నుంచి నేను ఉదయం పూట మీటింగ్ కి అటెండ్ అవుతున్నాను అండి డౌట్స్ ఏమన్నా ఉంటే స్వాతి గారిని మూర్తి గారిని కన్సల్ట్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నాను మీటింగ్ లో కూడా నా డౌట్స్ అడుగుతున్నాను సారీ సార్ డౌట్స్ కూడా క్లియర్ చేస్తున్నారు క్లారిఫై చేస్తున్నారు మీరు మొదలు ఎలా అనుకున్నారు ఈ రోజు మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే నేను ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ చేసి ఉంటాను ఫోన్ ద్వారా అందులోని ఇప్పటికి ఫైవ్ మెంబర్స్ ఇది అయ్యారు సక్సెస్ గా నేను చేయగలిగాను ప్రైమ్ మెంబర్స్ గా ఈ ఫైవ్ మెంబర్స్ లో కూడా మా ఏ ఉన్నారు మా అబ్బాయి కోడలు తోటి ఇద్దరు మరిదిగారు ఒకరు ఈ ఐదుగురితో ప్రైమ్ మెంబర్స్ చేశాను ఆ తర్వాత ఫ్రీ సైన్ అప్ ఫోర్ మెంబర్స్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు కూడా రిలేటివ్స్ చక్క కాంటాక్ట్స్ పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు కొంచెం మీటింగ్ కూడా అటెండ్ అయ్యి అటెండ్ అవ్వమని చెప్తున్నాను కాకపోతే ఈ మధ్యలో లింక్అప్ అవ్వడము తర్వాత సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల కొంత డిలే అవుతుందండి కాంటాక్ట్ చేయడము సిగ్నల్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ సో దాని వల్ల కూడా చాలా మంది మీట్ కి అటెండ్ అవ్వలేకపోతున్నారు కానీ రికార్డెడ్ వే అయినా పంపిస్తున్నామండి ఆ రికార్డెడ్ వే అయినా భిన్నమని చెప్తున్నాము మీకు ఏవైతే చెప్పారో మీకు ఏదైతే చెప్పారో అవన్నీ కరెక్టేనా ఇప్పటి వరకు మీకు ఏవైతే చెప్పారో ప్రైమ్ మెంబర్ అయితే రివార్డ్ పాయింట్స్ వస్తాయన్నారు ఫైవ్ ప్రైమ్ చేస్తే ఒక్కొక్కరి మీద ట్వంటీ పర్సెంట్ త్రీ హండ్రెడ్ వస్తాయి ఇవన్నీ కరెక్ట్ అయినా మేడం జరిగింది వచ్చేయండి కరెక్ట్ గానే వచ్చింది ఇప్పుడు మీరు చేయాల్సింది మీరు చేయాల్సింది ఈ బ్యానర్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా మీరు మీటింగ్ కు రావడం అనేది తర్వాత వస్తారు వాళ్ళు కానీ మీరు దీన్ని ప్రచారం చేయండి మీకు ఏదైతే జరిగిందో ఆ ప్రచారం ద్వారానే టీమ్ ఇంప్రూవ్ అవుతుంది అవునండి ఓకే దాన్ని రీఛార్జ్ చేసుకుంటున్నానండి ఫోర్ మంత్స్ నుంచి నా ఫోను మా హస్బెండ్ది మా పన్నమ్మాయి ఫోన్ బిల్లులు నేనే రీఛార్జ్ చేస్తున్నాను వెరీ నైస్ నెట్ బిల్లులు కూడా నేనే రీఛార్జ్ చేస్తున్నాను మూడు సిలిండర్లు తీసుకొని సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ పాయింట్స్ తీసుకున్నాను నెట్ జియో నెట్ కూడా జియోది యాడ్ అయినప్పటి నుంచి కూడా జియో నెట్ కూడా కడుతున్నాము వెరీ గుడ్ ఒక యూజర్ గా కూడా మీరు వాడారు అర్నర్ గా కూడా మీరు చేశారు వెరీ గుడ్ మీరు ఏదైతే చేశారో అది మాత్రం మీరు చేయండి మేడం వెంటనే ఈ ఐదు మంది అండర్ లో వాళ్ళు కూడా ఫైవ్ ప్రైమ్ అచీవ్ చేసేస్తే మీరు లీడర్షిప్ రాయల్టీ అవుతుంది బిగ్ హీరో ఆఫ్ ద డే అన్నమాట వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మేడం మీకు అదే విధంగా అంకిరెడ్డి గారు థ్యాంక్ వెల్కమ్ మేడం అంకిరెడ్డి గారు ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవర్ చేశారు కాబట్టి అంకిరెడ్డి గారికి కూడా జిఎస్టి టీం తరఫు నుంచి కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సార్కు శుభాభివందనాలు సార్ మీరు ఇందులో మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో ఈరోజు సిల్వర్ రాయల్టీ చేశారు గోల్డ్ డైమండ్ క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ సాధించాలని అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ దగ్గర అన్మ్యూట్ చేయొచ్చు అంకిరెడ్డి సార్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అంకిరెడ్డి సార్ వెల్కమ్ సార్ సార్ నమస్తే నమస్తే వెల్కమ్ సార్ సార్ మణి మార్నింగ్ మనీ మార్నింగ్ సార్ ఫస్ట్ నేను దీంట్లో చేసినప్పుడు మా సీనియర్ పాపం చాలా ట్రై చేస్తున్నాయి ఫస్ట్ అసలు నమ్మ ముందు చాలా వాటిలో మేము పెట్టుబడి బట్టి కొద్దిగా ఇబ్బంది పడి ఉన్నాం సార్ పెరల్స్ అని ఇట్లా రకరకాలి తర్వాత ఇంకా సార్ చెప్పిన తర్వాత ఒకసారి రెండు మూడు క్లాసులు విన్నాను సార్ ఫస్ట్ అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అని మీరు చెప్పిన తర్వాత ఒక మంచి నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చిన తర్వాత ఒకసారి ప్రేమ షైన్ అప్ అయ్యాం అయిన తర్వాత కూడా మళ్ళీ డౌట్ వచ్చి ఒక పది పదిహేను రోజుల పాటు సైలెంట్ గానే ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ ఆలోచించి దీని గురించి మళ్ళీ మనం ఒకసారి నెట్ లోకి వెళ్ళి మొత్తం చదువుకున్న తర్వాత మనకు క్లియర్ గా అర్థమైపోయింది ఈ బిజినెస్ చాలా మంచిది దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అప్పటి నుంచి యాక్టివ్ అయ్యాం సార్ ఇంకా నేను సిల్వర్ ఘాటానికి నా పైన ఉన్నటువంటి వాళ్ళు సీనియర్స్ కానీ నా జూనియర్స్ కానీ బాగా సపోర్ట్ చేశారు దాంతో పాటు మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఒక కొటేషన్ ఓపెన్ మైండ్ గా ఉండండి చాలా మంచిది పాజిటివ్ గా ఆలోచించండి చాలా బాగా పనిచేస్తుంది ఆ రెండు తో నేను చాలా ముందుకెళ్తూ ఇప్పుడు నాకు ఉన్నటువంటి టీం ను మొత్తాన్ని కూడా యాక్టివ్ చేసేదాని కోసం మేమంతా కూడా ఒక నలుగురు ఐదు గా రెడీ అయ్యి వాళ్ళు దాని గురించి చర్చించుకొని వాళ్ళ వేలో ఎంతమంది ఉన్నారు మా వేళ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ టచ్ చేసుకుంటూ ప్రతిరోజు వీలైనంత వరకు మీటింగ్ వచ్చేదానికి అటెండ్ చేస్తున్నాం కొంతమంది మిస్ అవుతున్నారు ఒకరిద్దరు జాయిన్ అవుతూ ఉన్నారు సార్ సో ఇది మనం నిద్రపోతున్నా కూడా మనీ వస్తుందని మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఆ కాన్సెప్ట్ ప్రకారంగానే మాకు కూడా వస్తూ ఉన్నాయి చాలా థ్యాంక్స్ సార్ మీ అందరికి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫ్రెండ్స్ చూసారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ సో అనుకోవడం వేరు ఫ్యాక్ట్ వేరు ఒపీనియన్ వేరు ఫ్యాక్ట్ వేరు సో ఫ్రెండ్స్ మనం ప్రెజెంటేషన్ లోకి వెళ్దాం పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఓపెన్ మైండ్గా ఉండండి పాజిటివ్ మైండ్గా ఉండండి ఫైవ్ పర్సెంట్ జనాల్లోకి వెళ్ళడము ఇది కల కాదండి వాస్తవం అయితే దానికి కావలసినటువంటిది నిర్ణయం అయితే ఆ నిర్ణయం అనేది ఎలా జరుగుతుంది మనస్ఫూర్తిగా నిర్ణయం జరగాలి అంటే మీ అంతరాలలో నుంచి దాని యాక్సెప్టెన్సీ రావాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రెజెంటేషన్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక పెళ్లి చూపుల్ లాంటిది మన నిజ జీవితంలో లైఫ్ పార్ట్నర్ ఉంటారు వైఫ్ ఆర్ హస్బెండ్ అక్కడ మన జీవితానికి ఒక దశ దిశ ఏర్పడుతుంది అదే విధంగా ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్ మనం అయితే మనం ఏదో ఒక రంగంలో ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఉన్నాం మన తరతరాల నుంచి ఈ వర్క్ జరుగుతూ ఉంది కానీ దాని ద్వారా మనం ఎక్కడున్నామో ఇంకొక ఫైవ్ టెన్ ఇయర్స్ ఆ వర్క్ చేసినా అక్కడే ఉంటాం అయితే అక్కడ తప్పు మనది కాదు మనం ఎంచుకున్నటువంటి వెహికల్ అనమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కంప్లీట్ ప్రజెంటేషన్ మీరు గనక ఆలోకించినట్లయితే దీంట్లో కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఎవరు కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటి కంపెనీ యొక్క ప్లాన్ ఏంటి కంపెనీ పే అవుట్ ఏంది ఈ ఫైవ్ పీస్ మీరు తెలుసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ సెషన్ మార్నింగ్ సెషన్ ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ ఎడ్యుకేషన్ సెషన్ కంటే ముందు ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోరే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది ఇది మనకొచ్చిన క్వశ్చన్ కావచ్చు లేదా సమాజంలో మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగిన విషయం కావచ్చు దానిపైన మనకు ఒక స్పష్టత ఉండాలి ఫస్ట్ మనం చేసే పని పైన మనకు పూర్తిగా స్పష్టత ఉండాలి అది ఎవ్రీ మార్నింగ్ మన సెషన్లో జరుగుతుంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీరు పేపర్ పెన్ను తీసుకొని మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ కోసం మీరు పని చేయకండి ఫ్రెండ్స్ ఆ తర్వాత కంపెనీ కోసం కూడా మనం అసలే పని చేయకూడదు కానీ మన కోసం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన కనీస బాధ్యత ధర్మం మనకుంది మై డియర్ ఫ్రెండ్స్ అందుకనే నేను చెప్పాను మీరు ఓపెన్ మైండ్గా ఉండండి పాజిటివ్ మైండ్గా ఉండండి ఎక్కడ కూడా మీకు ప్రెషర్ లేదు మీ మొబైల్ ఆరిజెంటల్గా ఉంచండి ఎందుకంటే క్లియర్గా పిక్చర్స్ని మీరు చూడగలుగుతారు స్క్రీన్ షాట్ చేసుకోగలుగుతారు ఫోన్ పెట్టుకోండి ఎందుకంటే ఇది మన బ్రతుకులల్లో మార్పు అండి మన బ్రతుకులల్లో మార్పు రావాలి అంటే మనకు స్పష్టత ఉండాలి ఎవరో చెప్పారు మనం డిసిషన్ తీసుకున్నాము మన జీవితం స్పాయిల్ బట్ ఎవ్వరు చెప్పకూడదు మన ద్వారానే మనం నిర్ణయం తీసుకోవాలి అందుకే మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి క్లియర్గా ఆలోకించండి అయితే ఫ్రెండ్స్ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ ద్వారానే జరిగింది ఇది భారత ప్రభుత్వం రెండు వేల పదహారున గుర్తించి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లోకి రావడమే కాకుండా ఎన్నో విప్లవాలను తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్లో ఈరోజు ఎక్కడ చూసినప్పటికీ ప్రోడక్ట్ బేస్డ్ అండి అవి అగ్రి ప్రోడక్ట్ కావచ్చు హెల్త్ ప్రోడక్ట్ కావచ్చు బ్యూటీ ప్రోడక్ట్ ఏదైనా పర్వాలే ప్రోడక్ట్ బేస్డ్ మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ అనేది నెట్వర్క్లో ఎంటర్ అయింది అయితే మనము ఆల్రెడీ అది యూజ్ చేస్తున్నాం మన మొబైల్లో గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఉన్నాయి ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది ఓబర్ ఓలా ఉంది ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్ అయితే అవి మన మొబైల్లో ఉన్నప్పటికీ దాని ద్వారా ఎవరు కూడా లక్షాధికారులు కోటీశ్వర్లు కాలేదండి ఎందుకు కాలేదు అంటే అవి బీటుసీ బిజినెస్ టు కస్టమర్ అయితే ఫ్రెండ్స్ వాళ్ళు మనం కస్టమర్గా యూజ్ చేసుకుంటున్నారు మనం సర్వీసెస్ వాడుకుంటున్నాం ఫినిష్ దట్ కానీ ఇది టెక్నాలజీ యాప్ అయినప్పటికీ ఎంతో మంది కోటీశ్వర్లు అయ్యారు నాట్యంలోనే లక్షలాది రూపాయలు సంపాదించారు అయితే ఇది ప్రత్యేకంగా సపరేట్గా మన అలవాటును మార్చుకోవాల్సిన అవసరం లేదండి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన యొక్క డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నామో ఆ ఖర్చులల్లో పొదుపు ఇంతకు ముందు వైజాగ్ వాస్తవ్యులు పార్వతీదేవి గారు చెప్పారు వాళ్ళు గ్యాస్ బుక్ చేసుకున్నారు డిస్కౌంట్ పాయింట్స్ వచ్చాయి వాళ్ళు ఇంకో మొబైల్ రీఛార్జ్ చేసుకున్నారు క్యాష్ బ్యాక్ వచ్చింది ఇట్ ఈస్ కాల్డ్ అంటే ఇంతకు ముందు చేశాము అదే యాక్టివిటీ ఇప్పుడు అదే యాక్టివిటీ చేస్తున్నాం మనం ఏం కొత్త అలవాటు చేసుకోవట్లా కానీ దీని ద్వారా పొదుపు అవుతుంది ఇట్స్ కాల్డ్ బి టు బి అయితే ఫ్రెండ్స్ మన ఖర్చులలో పొదుపండి సంవత్సరానికి ఐదు నుంచి ఆరు వేలు పదివేలు మిగులొచ్చు ఎక్కువ మిగులొచ్చు సో ఇట్ ఈస్ సేవింగ్స్ యాప్ అంటే మన ఖర్చులలో పొదుపు ఇది ఒకే ఒక యాప్ ఉంది భారతదేశంలో ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే లో ఇన్వెస్టర్స్ ఉన్నారు ఉదాహరణకు చూసినట్లయితే పేటిఎం తీసుకోండి ఏదైనా తీసుకోండి అవన్నిట్లో కూడా ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇక్కడ ఇన్వెస్టర్స్ లేరండి ఇది బి తర్వాత భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మీరు గైడ్ లైన్స్ ఓపెన్ చేస్తే రెండు వేల పదహారు సర్వీస్ సెక్టార్ థర్టీ సిక్స్ టైమ్స్ సర్వీస్ అంటే ఏంది భారత ప్రభుత్వం చెప్పిందండి రెండు వేల పదహారు కంటే ముందు ఎవరైనా నష్టపోయినారంటే అర్థం ఉందండి కానీ రెండు వేల పదహారు తర్వాత ఎవరైనా నష్టపోయినారంటే అది స్వకృపరాధమే అవుతుంది మన లోపల ఉన్న అత్యాస దురాసనే దానికి కారణం అవుతా ఉంది ఆ తర్వాత మైడియర్ ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ పే అవుట్ అండి ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్నాం మనము వెంటనే క్యాష్ బ్యాక్ వచ్చింది మన టీంలో రీఛార్జ్ చేసుకున్నారు వెంటనే లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చింది సెకండ్ సెకండ్ డబ్బులు వచ్చే విధానం అండి నెల రోజులు వారం రోజులు రోజు కాదండి ఎవ్రీ సెకండ్ మనీ వచ్చే సిస్టమ్ ఉంది ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ డిజిటల్ సర్వీసెస్ ఫిజికల్ అనే మూమెంట్ లేదండి మీరు మీ ఫింగర్ టిప్స్ ద్వారా మీరు ఇంట్లో ఉండి ఈ పని చేయొచ్చు దీని ద్వారా మనకు హెల్త్ ప్రొటెక్ట్ అవుతుంది మనీ ప్రొటెక్ట్ అవుతుంది ఆ తర్వాత చూసినట్లయితే మనము బాగుపడాలనుకున్నప్పుడు మీరు చెప్పవచ్చు నేను చెప్పొచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు తెలుగులో అయినట్లయితే నైన్ ఓ క్లాక్ ఎవ్రీ డే ప్రజెంటేషన్ ఉంది మీరు ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇన్వైట్ చేయండి కానీ ఇబ్బంది పెట్టకండి వాళ్ళకి చెప్పండి తొంభై ఐదు శాతం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటే ఏంటండి కష్టాలలో పుట్టడం కష్టాలల్లో పెరగడం కష్టాలలో సావడం ఇది మిడిల్ క్లాస్ అండి కానీ రిచ్ క్లాస్ అంటే దానికి భిన్నంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాలు మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటాయి సో మై డియర్ ఫ్రెండ్స్ అలాంటి ఒక లగ్జరీ లైఫ్ అవకాశం ఉందని చెప్పడమే మనం చేసే పని అండి సో మై డియర్ ఫ్రెండ్స్ నేను కూడా గత అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అండి అక్టోబర్లో రెండు వేల పంతొమ్మిదిలో మూడు నెలలు రెండు వేల ఇరవైలో పన్నెండు నెలలు ఇప్పుడు ఆ ఏడు నెలలు పూర్తి అయ్యాయి సో ఫ్రెండ్స్ ట్వంటీ టూ మంత్స్ నా ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు చెప్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నండి రోజు అదే పని అండి వేరేది ఏమీ లేదు సో మైడియర్ ఫ్రెండ్స్ రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంది ఈ సపోర్టింగ్ సిస్టమ్ నేను తీసుకున్నాను అదే సపోర్టింగ్ సిస్టమ్ నా వాళ్ళకి ఇస్తా ఉన్నాను సో మైడియర్ ఫ్రెండ్స్ ఎంత గొప్ప అవకాశం ఉంది మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా నెక్స్ట్ కామర్స్ మీకు నేను చెప్పాను నెక్స్ట్ కామర్స్లో డెలివరీ అనేటటువంటిది మన ఇంటికి వచ్చేస్తూ ఉంది మనం ఫిజికల్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆర్డర్ ప్లేస్ చేసేసాము ఇంటి దగ్గరికి మనకు వస్తా ఉంది నెక్స్ట్ కామర్స్ ద్వారా మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్సే సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అయితే మై డియర్ ఫ్రాండ్స్ ఇప్పటి వరకు నెట్వర్క్ లో అలా జరగల ఫస్ట్ సారి జరుగుతా ఉంది నెక్స్ట్ మనీలో దాని తర్వాత రెండోది ఖచ్చితంగా ప్రొడక్ట్ కొనాలనే గొల్యం లేదండి ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది ఎందుకంటే ఇందులో ఇన్వెస్టర్స్ లేరు ఇది బిటు బి వాళ్ళ యొక్క సైట్ తోటి మన సైట్ సింక్రనైజ్ కావాలి బ్యాక్ ఎండ్ వర్క్స్ ఉంటాయి అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నెట్వర్క్ చరిత్రలో మొట్టమొదటిసారి నెక్స్ట్ మనీలో ఇది జరుగుతూ ఉంది దాని తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే వస్తువులే కాకుండా సర్వీసెస్ ఈరోజు ఎలాంటి ప్యాథాలజీ ల్యాబ్ టెస్ట్లు తీసుకుంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ లాబొరేటరీ ఇంటికి వచ్చి బ్లడ్ కలెక్ట్ చేసుకుంటారు ఇంటికే రిపోర్ట్స్ వస్తాయి బయటికంటే తక్కువ ధర ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సేమ్ బ్లడ్ టెస్ట్ ఎంత అవుతుంది బయట నెక్స్ట్ మనీలో ఎంత అవుతుంది మీరు కంపేర్ చేసుకోండి సేవింగ్స్ ఇస్ అర్నింగ్స్ అండి ఇది రెండో విధానం నేను వచ్చినప్పుడు ఇది లేదండి ఇది ఇప్పుడు డెవలప్ అయింది ఇంకా ఎన్నో ఎన్నో వచ్చేటు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక ఎయిటీ పర్సెంట్ డెవలప్ అయింది నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ షాప్ సార్ నెక్స్ట్ మర్చెంట్ అండి నెక్స్ట్ మర్చెంట్ అంటే మన చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రిషియన్ ఒక అడ్వకేట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ వ్యాపారాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా దీన్ని డౌన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ డెవలప్ అయింది రాబోయే రోజుల్లో జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది ఫ్రెండ్స్ ఇంకా రీల్లోనే ఉన్నాము పిక్చర్ స్టార్ట్ కాలేదు సో మై డియర్ ఫ్రెండ్స్ వన్ క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ ఆల్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది స్క్రీన్షాట్ చేసుకోండి కంపెనీ ప్రొఫైల్ ఎందుకంటే మీకు ముందే చెప్పాను మనకు ఫైవ్ పీస్లో దిస్ ఇస్ ద ఫస్ట్ పీక్ నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది దిస్ ఈజ్ ఇండియన్ కంపెనీ ఆత్మ నిర్భర్ భారత్ ఆధారంగా పనిచేస్తుంది స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకుంది ఈ కంపెనీ గత నెలలో రేజింగ్ బ్రాండ్ అవార్డు ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకుంది గత వారంలో భారత ప్రభుత్వం స్టార్టప్ ఇండియాగా గుర్తించిన కంపెనీ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది ఇది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ వచ్చింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు రెండు వేల పదహార సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేనటువంటి సంవత్సరం నోట్లబీ కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మై డియర్ ఫ్రెండ్స్ ఢిల్లీలో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది కంపెనీ సీఎండి గారు వెళ్ళారు అక్కడనే మన లైఫ్ టర్న్ అయింది మై డియర్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బీటుసి అంటే మిత్రులారా వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ సో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడనే ఆలోచన వచ్చింది ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక నైంటీ పర్సెంట్ పే అవుట్ అండి ఇప్పటి వరకు ఎక్కడ జరగలేము ఐడియా ఫ్రెండ్స్ తర్వాత గొల్లలు లేనటువంటి కంపెనీ కాబట్టి హయ్యెస్ట్ అర్నింగ్ ఉందంటే ఓన్లీ ఇక్కడనే ఉంది ఇంకెక్కడ లేదు ముగతృష్ణ అదంతా సో డియర్ ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు డబ్బుల కోసమే ప్రొడక్ట్ అమ్మే కంపెనీస్ ఉన్నాయి ప్రొడక్ట్ ను అడ్డం పెట్టుకుని వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు మిత్రులారా తస్మాత్ జాగ్రత్త మైడియర్ ఫ్రెండ్స్ దాదాపుగా వన్ ఇయర్ ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడు ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీస్ లో రెండు వందల డెబ్బై ఏడు సీరియల్ నంబర్ ఆ తర్వాత రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు ముప్పై లక్షల మంది పైన డౌన్లోడ్ చేసుకున్నారు గత నాలుగున్నర సంవత్సరాల్లో రేజింగ్ లో ఉన్నటువంటి కంపెనీ దట్ ఈస్ ద నెక్స్ట్ మనీ ఇది కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏదైనా అర్థం కాకపోతే నోట్ చేసుకోండి సిక్స్ ఫార్టీ ఫైవ్ సెషన్ లో యాండ్రేజ్ చేయండి ఐ గివ్ ద క్లారిటీ సో దస్ ఇస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు రియల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎంత చెప్పినా ఎన్నో సీఎండిలతోటి నేను పని చేశాను నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో బట్ ఐ నెవర్ సి నేను ఇప్పటి వరకు చూడలేదు ఇలాంటి పర్సన్ సో డియర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఇరవై రెండు నెలల నా యొక్క అసోసియేషన్ ద్వారా నేను చెప్తా ఉన్నా సో ఫ్రెండ్స్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఆ తర్వాత మీరు గూగుల్ బాబా అని అడగండి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్ తనకొచ్చినటువంటి ప్రాఫిట్ కూడా నైన్టీ పర్సెంట్ ఇస్తున్న కంపెనీ ఈరోజు అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కానీ ఇవ్వట్లా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ సెషన్లో నేను ఇంకా క్లారిటీ ఇస్తా దాని గురించి ఆ తర్వాత మేడం పని చేస్తా ఉన్నారు లాక్డౌన్ లో కూడా ఇన్కమ్ తీసుకున్నారు ఎన్నో లక్షలాది మంది ఓన్లీ ద డెడికేషన్ ఆఫ్ టూ పీపుల్ దీస్ ఆర్ ద ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత విజన్ ఆఫ్ ద కంపెనీ మిషన్ ఆఫ్ ద కంపెనీ చాలా క్లియర్గా ఉందండి భారతదేశంలో నెంబర్ వన్ రావాలి ఆ తర్వాత యావత్ ప్రపంచంలో ఎక్కడ అండి ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు గూగుల్ పే పేటిఎం ఎలానైతే వాడుతున్నారో ఇక్కడ కూడా సెండ్ మనీ చేయొచ్చు కానీ మీ యొక్క మొబైల్ ను బ్యాంకుకు లింక్ చేసి మనీని ట్రాన్స్ఫర్ చేయలేమో ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఇది కూడా ఒక రోజు ఓపెన్ అవుతుంది అవన్నీ ఉన్నాయన్నీ కూడా బీటుసి ఇది బీ ఇది అర్థం చేసుకోండి దానికోసం మీరు కొంతకాలం వరకు దీన్ని ఒక యూజర్ గా ఒక అర్నర్గా వాడుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఈరోజు పార్వతీదేవి గారు కానివ్వండి అంకిరెడ్డి గారు కానివ్వండి గోపిరెడ్డి గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఇలానే చేశారు ఫైవ్ ప్రైమ్ అచీవర్ మినిమం ఎంత మందినైనా మనం ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వచ్చండి మీరు అపర్చునిటీ ఇస్తున్నారు వాళ్ళు అపార్థం చేసుకుంటే మీరేం చేయలేరు సో మైడియర్ ఫ్రాండ్స్ మన టీముకు నైంటీ పర్సెంట్ పే అవుట్ ఉంది దాంట్లో కూడా నెంబర్ వన్ గా మనం చేసే దిశగా నెక్స్ట్ ప్రెన్యూర్ అంటుంది కంపెనీ మొత్తం కూడా ఆన్లైన్ అండి ఈ కామర్స్ ఈ కామర్స్ ఆన్లైన్ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందుతుంది మీకు తెలుసు సో మైడియర్ ఫ్రెండ్స్ మనం ఒక ఫ్యూచర్ డెవలపింగ్ సిస్టమ్ లో ఉన్నాము బిటుబి నాలుగున్నర సంవత్సరాల నుంచి భారత ప్రభుత్వంలో ఒకే ఒక ఆర్గనైజేషన్ దట్ ఈస్ బి టు బి నెక్స్ట్ మనీ చాలా మంది చెప్తారు సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ మోసపోకండి మిత్రులారా ఉప్పు కప్పురం ఒక్క తీరుగానే ఉంటది పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పుడు పులి కాదు నా యొక్క ఇరవై రెండు నెలల అనుభవంలో నాలుగు కంపెనీలు వచ్చినా వెళ్ళిపోయాయి కానీ మిత్రులారా మన ఫేస్ వాల్యూ ఎంత డ్యామేజ్ అవుతుంది మీరు అర్థం చేసుకోండి సో డియర్ ఫ్రెండ్స్ కంపెనీ అర్థం చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా డే వన్ నుంచి కూడా డిజిటల్ ఇండియాగా పనిచేస్తూ ఉంది హెల్దీ ఇండియా మన ఆరోగ్యం మన చేతుల్లో మేము వచ్చినప్పుడు చెప్పారు కానీ ప్రాక్టికల్ మాకు తెలియదు ఈరోజు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మన ఆరోగ్యం మన చేతిలో మిత్రులారా అక్కడ కూడా మనకు చూసినట్లయితే ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెల్దీ ఇండియా సో మిత్రులారా మన ఆరోగ్యం మన చేతిలో మన ఆదాయం మన చేతిలో పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళు ఆధార్ కార్డు పాన్ కార్డు ఉన్నవాళ్ళు డబ్బు సంపాదించాలనే ఫ్యాషన్ ఉండాలి ఫ్రెండ్స్ అది కూడా ఒక మన బర్త్ రైట్ మన జన్మ సిద్ధ అధికారం మనం ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ చేయండి ఫ్రెండ్స్ ఒక రెండు గంటల టైం ఇవ్వండి బ్రతకడానికి పది గంటలు పని చేస్తున్నామో ఒక రెండు గంటల టైం ఇవ్వండి ఫైవ్ ఇయర్స్ లోపల ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ రిచ్ క్లాస్ లో మనం మారే అవకాశం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ నేను అదే దిశగా పని చేస్తా ఉన్నా మనం కలిసి పని చేద్దాం మన కుటుంబాలను బాగుపరుచుకుందాం మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం మన దేశాన్ని బాగుపరుచుకుందాం మిత్రులారా సైన్ అప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీ సైన్ అప్ అండి రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ కూడా చెప్తా ఉంది ఫ్రీ సైన్ అప్ మిత్రులారా ఒకే ఒక కంపెనీ దట్ ఈజ్ నెక్స్ట్ మనీ ఆరు నెలలైనా ఆరు సంవత్సరాలైనా మీ యాప్ డిలీట్ కాబడదు అదే కాకుండా ఫ్రెండ్స్ సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా రివార్డ్ పాయింట్స్ ఫిఫ్టీ ఇస్తారు చేయించిన వాళ్ళకు కూడా ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ అంటే రూపీస్తో సమానం అండి మిత్రులారా నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కంపెనీ మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన కంపెనీని నేను చూడలేదు ఫ్రెండ్స్ నేను అందుకే చెప్పాను కంపెనీ మనది కాదు ఏ కంపెనీ మనది కాదు కానీ మన సమయానికి మన శ్రమకు ఎవరు విలువ ఇస్తున్నారు అది అర్థం చేసుకోవాలి మిత్రులారా దీంట్లో కూడా మనం పొదుపు చేసుకోవచ్చు దీని ద్వారా కూడా మనం ఇన్కమ్ చేయొచ్చు ఈరోజు మార్నింగ్ సెషన్లో చూశారు ఎక్కడ అండి గ్యారెంటీడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ అందరూ వాడుతా ఉన్నారు ఇది దీని ద్వారా కూడా పర్ మంత్ థర్టీ ల్యాక్స్ తీసుకోవచ్చు సో నేను మార్నింగ్ సెషన్ లో చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోకండి ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్షిప్ అనేటటువంటిది మనము మిగతా యాప్ అంతా వాడుకోవడానికి తీసుకుంటా ఉన్నాం ఇక్కడ కూడా మనము కంపెనీకి ఇచ్చేది రివార్డ్ పాయింట్స్ మళ్ళీ రిటర్న్ ఇస్తా ఉన్నారు నెక్స్ట్ కామర్స్ నెక్స్ట్ షాపీలో హండ్రెడ్ పర్సెంట్ మనం బ్యాక్ తీసుకోవచ్చు ఇది రేపు మార్నింగ్ సెషన్ లో మీకు చూపిస్తాను ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ రీఛార్జ్ మేడం చెప్పారు ఇంతకు ముందు వైజాగ్ వాస్తవులు పార్వతీదేవి గారు చెప్పారు రీఛార్జ్ చేసుకున్నామండి మేము బుకింగ్ చేసుకున్నామండి సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎక్కడైతే ఖర్చు చేస్తున్నామో డబ్బులు వస్తా ఉన్నాయి నెక్స్ట్ కామర్స్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటా ఉన్నాం ఆ తర్వాత బిల్లింగ్ సెక్షన్ ఇది గవర్నమెంట్ సెక్షన్ అయినప్పటికీ అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తా ఉన్నాయి డిస్కౌంట్ పాయింట్ ఇస్ ఇకోల్ రివార్డ్ పాయింట్స్ అక్కడ ఎలాంటి ల్యాబ్స్ లేదు సో మైడియర్ ప్లాంట్స్ రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోకండి ఆ తర్వాత మీరు చూడండి ఎండ్ యూజర్ కు నష్టం లేని సిస్టమ్ ఒక కుటుంబానికి పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక రూపాయలు మిగిలాయండి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు నో ప్రాబ్లం సో డియర్ ప్లాంట్స్ సేవింగ్స్ ఇస్ ద అర్నింగ్స్ ఆ తర్వాత కంపెనీ యొక్క ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్ అండి కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ దీన్ని లైఫ్ టైం మనం యూజ్ చేసుకుంటున్నాము ఇక్కడ నెక్స్ట్ టైం బెటర్ లక్ అని ఉండదు ఎవ్రీ టైం బెస్ట్ ఆఫ్ లక్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ కూడా రిటర్న్ అయిపోతున్నాయి ఆ తర్వాత మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశము ఎక్కడుంది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గొప్ప వ్యాపార అవకాశము తరతరాల నుంచి వస్తున్న మధ్య తరగతిని సమూలంగా తీసేసే గొప్ప అవకాశం ఇక్కడ మనకు ఉంది సపోర్టింగ్ సిస్టమ్ ద్వారా సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి పదిహేను వందల రూపాయలు కంపెనీకి ఇస్తా ఉన్నాం అవి కూడా రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉన్నారు రెండు వందల డెబ్బై గవర్నమెంట్కి ఇస్తా ఉన్నాం సెవెంటీన్ సెవెన్ ఏ వ్యాపారం మనం చేయలేమో దీన్ని వ్యాపార దృష్టితోటి మీరు చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో ఎన్నో రకాల వినూత్న ఆదాయాలు ఉన్నాయి సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మన వాళ్లకు నేర్పడం దీనికోసం సపరేట్ మీరు అనుకోకండి ఎవరి చే ఇంట్లో టీవీ ఉంది ఎవరి చేతిలో మొబైల్ ఉంది ఎవరికైనా ఈ యాప్ను మీరు ప్రమోట్ చేయొచ్చు కానీ మీకు జరిగిన బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ ఉంది చెప్పండి వాళ్ళు కూడా ప్రైమ్ మెంబర్ అయిపోతారు రెఫరల్ ప్రోగ్రామ్ అన్లిమిటెడ్ రెఫరల్ చేయొచ్చు కానీ ఎవరైనా భయపడతా ఉన్నారు ఎందుకు భయపడ భయం ఎందుకోసం మీరు చేసిన పని చెప్పడానికి భయం ఎందుకు ఆ భయం పోయిన రోజు డబ్బు వస్తుంది ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ రీపర్చేజ్ ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ వాళ్లకు క్యాష్ బ్యాక్ వస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇట్స్ కాల్ రీపర్చేస్ రాయల్టీ 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 కంపెనీ లీడర్షిప్ యాడ్ ఆన్ ప్యాక్ మన మన ఆరోగ్యం నెక్స్ట్ షాపీ బైనరీ మెర్చెంట్ యాప్ ఇంకా ఎన్నో ఇన్కమ్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ మనం చేసే పని పైన ఫస్ట్ మనకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి ప్రేమ ఉండాలి ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చేసే పని మంచిదైతే ప్రేమ ఉంటుంది చేసే పని తప్పనుకున్నప్పుడు భయపడి చేస్తాం మనం సో ఫ్రెండ్స్ పొదుపు నేర్పించడం తప్పని ఎక్కడ లేదు డబ్బు సంపాదించే మార్గం మీరు వాళ్ళకు చూపిస్తున్నారు తప్పు లేదు మానవ సేవే మాధవ సేవ మీరు మాన ఆ సిద్ధాంతాన్ని తీసుకొని మీరు వెళ్ళండి మీకు డబ్బులు వస్తాయి కానీ డబ్బు కోసం మీరు వెళ్తే మాత్రం మిత్రులారా డబ్బు వస్తుండొచ్చు కానీ సంతృప్తి రాదు ఆ డబ్బు తర్వాత ఆగిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ అండర్స్టాండ్ చేసుకోండి అప్పటికి కూడా ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ మనకు వస్తుంది ఇది ప్రతి నిమిషం ఇన్కమ్ తీసుకునే సిస్టమ్ ఇక్కడ వారానికి నెలకు రోజు కదండి ఎవ్రీ సెకండ్ డబ్బులు తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మై డియర్ ఫ్రెండ్స్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ చార్జెస్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఇది నేను మీకు ఐఎంపిఎస్ ఎడ్యుకేషన్ లో లైవ్ లో కూడా నేను చూపిస్తాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత అక్కడికి అయిపోలేదండి రెఫరల్ టు రెఫరల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది మనం గనక తెచ్చిన వాళ్లకు మనం హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా కనుక్కోండి వాళ్ళు యూజరా అర్నరా కనుక్కోండి వాళ్ళు అర్నర్ అయినైతే హెల్ప్ చేయండి యూజర్ అయినట్లయితే సపోర్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ అర్నర్స్ ఎప్పుడైనా మీటింగ్ వస్తారు యూజర్స్ ఎప్పుడు రారు సో మై డియర్ ఫ్రెండ్స్ రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ టెన్ జనరేషన్స్ వరకు ఇన్కమ్ ఉంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆ తర్వాత ఆరు పర్సెంట్ రాయల్టీ టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ నైన్టీ పర్సెంట్ డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ టీమ్ ఇంక్రీజ్ చేస్తే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ ఫ్రెండ్స్ అందుకే నేను అర్థం చేసుకోండి ఒకవేళ ఆరుల ముప్పై ఆరు చేస్తే వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ మీ కలం తీసుకోండి మీ పెన్నుతో మీరు రాసుకోండి మీకు ఎన్ని డబ్బులు కావాలి ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా సమస్యలతోటి చనిపోకూడదండి మిత్రులారా నైన్టీ నైన్ పర్సెంట్ కాదు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం కు సొల్యూషన్ ఓన్లీ మనీ 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 జగత్ సక్రమమైన మార్గంలో డబ్బు వస్తుంది ఇక్కడ ఎంత కావాలి మీరు నోట్ చేసుకోండి జాయింట్ ఎఫర్ట్స్ ఉంది ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది కానీ రాత్రి రాత్రి కోటీశ్వర్లు కాలేరు మై డియర్ ఫ్రెండ్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇది ఒక ప్రొఫెషన్ ఇది ఒక బిజినెస్ ఇది ఒక లీగాలిటీ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు చూడండి చాలా మంది మీకు ఒక విషయం అంటా ఉంటారు చాలా నెట్వర్క్లు నేను చేశానండి నేను ఎంత కాలం నడుస్తుందో చూస్తానండి ఇరవై రెండు నెలలు అయిపోయింది మిత్రులారా నేను ఈ మాటలు ఇంటనే ఉన్నాయి ఇంకా కూడా ఇంటనే ఉన్నా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి దీని ద్వారా సమాధానం వాళ్ళకి చెప్పండి మన టీం సైజ్ ఒక లక్ష మంది అయ్యారండి మా సీనియర్ ఇంతకు ముందే మీటింగ్ జరిగింది కొంతమంది అక్కడికి వచ్చారు ఆ సార్ టీమ్ చూస్తే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ పైన క్రాస్ అయిపోయింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నా టీం అరవై తొమ్మిది వేల మంది అండి సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఇంకా ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్లో టూ ఇయర్స్ కూడా నాది కంప్లీట్ కాల బట్ మై డియర్ ఫ్రెండ్స్ డెఫినెట్ అవుతుంది అక్కడ ఒక లక్ష మంది టీవీ వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు మొబైల్ ఆర్ టీవీ రీఛార్జ్ చేసుకున్నారు సో ఫ్రెండ్స్ వాళ్ళ రీఛార్జ్ డబ్బులు వాళ్ళకి వచ్చాయి అందరి డబ్బులు అందరికి వచ్చేసాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి పది లెవెల్స్ కు పంచే విధానాన్ని రీఛార్జ్ అండి మిత్రులారా మీ మనసును అడగండి రీఛార్జ్ ఎవ్వడని ఆగిపోద్దా మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు తర్వాత నెక్స్ట్ మనీలో కొత్త అప్లికేషన్ రాకపోయినా నెక్స్ట్ మనీ ఉంటుంది మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా మిత్రులారా మనము లేకపోయినా కూడా అభి ఇందులో ఒక వ్యక్తి అశోక్ సరస్వతి గారు ఎనిమిది నెలలు పనిచేశాడు నాలుగు నెలలు హాస్పిటల్లో చనిపోతే ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వస్తా ఉన్నాయి అంటే బ్రతుకున్నప్పుడైనా పనిచేశాడు సో డియర్ ఫ్రెండ్స్ మనం ఉన్నా మనం లేకపోయినా కంపెనీ ఫర్ ఎవర్ ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజు ఐదు లక్షల రీఛార్జులు జరుగుతున్నాయండి ఈ రోజు చెప్తున్న విషయం ఫ్రెండ్స్ ఐదు లక్షల రీఛార్జ్లు జరుగుతూ ఉన్నాయి నేను ఒక రూపాయి చెప్పట్లేదండి పది పైసలు కంపెనీకి మిగిలిన కూడా మీకు ముందే చెప్పాను టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంపెనీ యొక్క ఇన్కమ్ ఏంది మీరు అర్థం చేసుకోండి ఈ కంపెనీ బిజినెస్ చేస్తే బిజినెస్ లాస్ అయితే మనం లాస్ అవుతాం ఈ కంపెనీ బిజినెస్ చేయట్లా ప్రోడక్ట్ అమ్మట్లా ఆ తర్వాత భారత ప్రభుత్వం గుర్తించింది లీగల్ గా మిత్రులారా మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ మనీ ఆ రోజు అదే చెప్పింది ఈ రోజు అదే చెప్తా ఉంది ఇంకా డెవలప్మెంట్స్ వచ్చినాయండి కానీ మిత్రులారా కొంతమంది నోటికి వచ్చింది మాట్లాడతారు అది ఒపీనియనా లేకపోతే అది ఫ్యాక్టా మీరు అర్థం చేసుకోండి అందుకే నెక్స్ట్ మనీ మన యొక్క అదృష్టం అండి రియల్గా చెప్పాలంటే ఈరోజు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో రియల్గా సెల్యూట్ చేయాలి వాళ్ళకి సో మై డియర్ ఫ్రెండ్స్ అలాంటి ఒక సిస్టమ్ అదే కాకుండా రీఛార్జ్ అనేది నెక్స్ట్ మనీలో ఒక భాగం అండి నెక్స్ట్ మనీ రీఛార్జ్ కాదు ఆ తర్వాత అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంతకుముందు అక్కడ వ్యాపారం జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉంది దానిపైన కూడా వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఉంది మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది వాళ్ళు ఇస్తూ ఉన్నారు మనం ఏం వస్తువులు అమ్మట్లేదు కంపెనీ ట్రై టు అండర్స్టాండ్ ద సిస్టమ్ ఆఫ్ ద కంపెనీ ఆ తర్వాత మై డియర్ ఫ్రాండ్స్ మీ దగ్గర టూ వీలర్ ఫోర్ వీలర్ ఉండొచ్చు మీ ఊళ్ళో ఉండొచ్చు మీ చుట్టాల దగ్గర ఉండొచ్చు వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్లకు క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ పని చేయండి ఫ్రెండ్స్ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయండి సో మై డియర్ ఫ్రాండ్స్ దిస్ ఈజ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఆ తర్వాత రాత్రి పన్నెండు గంటల తర్వాత సిల్వర్ రాయల్టీ గోల్డ్ రాయల్టీ డైమండ్ రాయల్టీ ఆ తర్వాత ఫ్రెండ్స్ లీడర్షిప్ రాయల్టీ అంటే మనం ఎవరినైతే ఫైవ్ ప్రైమ్ చేసామో అయ్యామో ఆ ఐదు మందిని కనుక ఐదు ఐదు చేసిస్తే ఐదు ఐదులే ఇరవై ఐదు నేను చేశాను మీరు చేయండి నా ఫ్రంట్ లైన్ కోసం నేను పనిచేస్తున్నా మీ ఫ్రంట్ లైన్ కోసం మీరు పనిచేయండి వాళ్ళని డెవలప్ చేయండి మీరు బై డిఫాల్ట్ డెవలప్ అయిపోతారు మిత్రులారా ఇది లీడర్షిప్ రాయల్టీ ఆ తర్వాత ఒక గొప్ప అవకాశం ఉంది ఐదు ఇరవై ఐదు ముప్పై రోజుల్లో చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతో ఆ తర్వాత తొంభై రోజుల్లో మనం గనక ఐదు ఇరవై ఐదు నూట ఇరవై చేస్తే ఫారెన్ టూర్ ఉంది సో మన టీం వాళ్ళకు చెప్పుదాం ఇన్ఫర్మేషన్ మనం ఇద్దాం కానీ ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ సిల్వర్ రాయల్టీ ఈ రోజు మన మధ్యలో అంకిరెడ్డి గారు గోపిరెడ్డి గారు ఈ రోజు నెల్లూరు వాస్తవ్యం సాధించారు ఇది వాళ్ళు చేసినప్పుడు నేను చేయగలను వాళ్ళు ఎలా చేశారు వాళ్ళ అనుభవం మీరు విన్నారు అంకిరెడ్డి గారు మాట్లాడారు సో మై డియర్ ఫ్రెండ్స్ లో సార్ కూడా నెట్వర్క్ అనుభవం ఉంది కానీ అన్ని ఒకటి అనుకున్నారు కానీ మీటింగ్కి వచ్చినాక నాకు అర్థమైందని చెప్పారు అంటే దాని అర్థం ఏంటి అర్థం చేసుకుంటే ఫ్యాక్ట్ ఏంది రియల్ ఏంది తెలుస్తుంది మనకు ఒపీనియనా ఫ్యాక్టా తెలిసిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ సిల్వర్ ఈజ్ ద సీఎం నేను చెప్తాను సీఎంతో సమానం అండి ఎంటైర్ టీమ్కు సిల్వరేనండి కారణం సో మై డియర్ ఫ్రెండ్స్ ఐదు ప్లస్ తొమ్మిది ఎవరైతే పద్నాలుగు ప్రైమ్ మెంబర్స్ సరే వాళ్ళంతా సిల్వర్ అవుతారు సిల్వర్ రాయల్టీ రాత్రికి వస్తుంది సిల్వర్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మన ఫ్రంట్ లైన్ ఐదు సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతామండి రాత్రికి రాయల్టీ వస్తుంది గోల్డ్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత డైమండ్ రాయల్టీ మన ఫ్రంట్ లైనే కాదు ఐదు లో ఎవరు ఎక్కడ వచ్చినా కూడా పది లెవెల్స్లో వాళ్ళు డైమండ్గా వాళ్ళు గోల్డ్ అయితే మనం డైమండ్ అయిపోతాం అక్కడ మనకు దానిపైన కూడా డైమండ్ రాయల్టీ ఉంది ఆ తర్వాత క్రౌన్ డైమండ్ ఉంది మిత్రులారా ఈ విధంగా మనకు ఇందులో పొజిషన్స్ ఉన్నాయి దాని తర్వాత మనం చూసినట్లయితే సైన్ అప్ చేసుకున్న వ్యక్తికి ఆటో బైనరీ సిస్టమ్ ఉంది ఇప్పటి వరకు యావత్ ప్రపంచంలో ఇలాంటి సిస్టమ్ లేదు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి సో ఫ్రెండ్స్ సీనియర్ నుంచి వచ్చినటువంటి టీం బై డిఫాల్ట్ పవర్ లెగ్గా తయారైపోతుంది రైట్ ఆఫ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ గా తయారైపోతుంది దీనిపైన మనం ఇన్కమ్ తీసుకోవాలంటే నెట్వర్క్ చరిత్రలో ఇప్పటి వరకు జరగలే ఫ్రెండ్స్ మూడున్నర సంవత్సరాల నుంచి అమెజాన్లో బిగ్ బాస్కెట్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్టే అక్కడ రేటుకు మన రేటు చాలా తక్కువండి ఇంతవరకు నెట్వర్క్ చరిత్రలో జరగలేదు ఓన్లీ మొట్టమొదటిసారి నెక్స్ట్ లో జరుగుతుంది ఆ తర్వాత వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అండి అథెంటికేటెడ్ ప్రోడక్ట్స్ అండి లెబరేటరీ ఇది ప్లాంట్ బేస్డ్ అండి ఇక్కడ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు షుగర్ యాడెడ్ లేదు మిత్రులారా మన ఆరోగ్యం మన చేతులు దీంట్లో మీరు ఇన్కమ్ కోసం పనిచేయకండి మీ ఆరోగ్యం కోసం పనిచేయండి ప్రతి గురువారం మనం సెషన్ ఇస్తా ఉన్నాం ఎడ్యుకేషన్లో సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అథెంటికేటెడ్ ఫుడ్ సప్లిమెంట్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ గతంలో మనం చూసుకున్నట్లయితే ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితము మనం గనక ఒక మామూలుగా ఒక చిన్న బౌల్ పప్పు తీసుకుంటే మనకు వచ్చే ఎనర్జీ ఈరోజు నాలుగు కప్పులు తీసుకున్నా రాలేని పరిస్థితి భూమిలో సారం తగ్గిపోయింది సో మై డియర్ ఫ్రెండ్స్ కానీ మన బాడీ విటమిన్స్ కొన్ని కావాలి మినరల్స్ కొన్ని కావాలి ఒక థౌజండ్ రూపీస్ మన కోసం ఖర్చు పెట్టుకొని ఒక ఇమ్యూనిటీని మనం పెంచుకోవడానికి ఎంతో ఖర్చు చేస్తా ఉన్నాం జస్ట్ టీ దాగిన డబ్బులండి సో ఇందులో ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్ మన యొక్క రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అవుతా ఉన్నాయి ఫ్రీ సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇది ఉపయోగపడతా ఉంది ఈ రోజు మార్నింగ్ సెషన్ కూడా నేను చెప్పాను ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ రైట్ ఆఫ్ రైట్ లెఫ్ట్ టాప్ బైనరీ కూడా మనకు ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఇప్పటి వరకు టెన్ పర్సెంట్ ఇచ్చారు నేను ముందే చెప్పాను ఇన్కమ్ కోసం ఇది చేయకండి ఇన్కమ్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది కానీ తెలుసుకోవాలి సిస్టంలో ఏముంది మీరు ఏదైతే టూ హండ్రెడ్ బీవీ తీసుకుంటుర్రో ఏ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే టూ హండ్రెడ్ బీవీ ఒక వెయ్యి రూపాయలు మీకోసం మీరు ఖర్చు చేసుకోండి నెలకు కానీ కంపల్సరీ లేదు రెండు వందల రూపాయల వస్తువు కూడా కొనుక్కోవచ్చు మీ ఆరోగ్యం కోసం అయితే ఫ్రెండ్స్ మీరు ఏదైతే తీసుకుంటారో క్యాపింగ్ థర్టీ ల్యాక్స్ రూపీస్ అంటే డైలీ వన్ ల్యాక్ రూపీ ఓన్లీ బైనరీ ఇన్కమ్ సింగిల్ లెగ్ అండి ఇప్పటివరకు ఎక్కడా లేదు ఒక్క సింగిల్ లెగ్ ద్వారా కూడా ట్వెల్వ్ పర్సెంట్ థర్టీ ల్యాక్స్ పర్ మంత్ తీసుకోవచ్చు మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ బోనస్ కనుక చూసినట్లయితే ఫ్రంట్ లైన్లో టూ పర్సెంట్ టెన్త్ లెవెల్లో టూ పర్సెంట్ మిగతా అన్ని వన్ పర్సెంట్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకుందాం ఫ్రెండ్స్ ఉదాహరణ చెప్తున్నా మీరు ఫ్రీ ఐదు మందిని చేశారు మీరు వారంలో చేస్తారా ఒక్క రోజులో చేస్తారా నెలలో చేస్తారా మీ పైన ఆధారపడ్డది అనుకుందాం నెలలో చేశారండి వాళ్ళతోటి కూడా నెలలో మీరు ఫ్రీ సైన్ అప్లు ఐదు ఐదు చేయించారండి ఆ తర్వాత నెలలో ఐదు ఐదు అండి సేమ్ అదే కనుక మీరు వర్కౌట్ చేస్తే ఈ సిస్టంలో పది నెలలలో ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తే ఒకే ఒక్కసారి వాళ్ళ కోసం వాళ్ళు ఒక టూ హండ్రెడ్ అంటే ఒక వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఖర్చు పెట్టుకుంటే మిత్రులారా మన ఇన్కమ్ నాలుగు కోట్ల రూపాయలు ఇది బయట చెప్పినట్లయితే వాళ్ళు అనుకుంటారు ఏదో చెప్తున్నారు అందుకే చెప్తాను ప్రెజెంటేషన్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో స్కీమ్ అనుకుంటారు స్కామ్ అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆ తర్వాత ఫ్రెండ్స్ లీడర్షిప్ ఫైవ్ జనరేషన్స్ పైన వస్తా ఉంది గోల్డ్ రాయల్టీ కంపెనీ టర్న్ లో త్రీ పర్సెంట్ అండి ఇప్పుడు ఓన్లీ రెండు అవుట్లెట్స్ మాత్రమే ఉన్నాయి టచింగ్ పాయింట్స్ మూడు వేల టచింగ్ పాయింట్స్ వచ్చేటున్నాయి మిత్రులారా ఇండియాలో ఆ తర్వాత ఇన్కమ్ ఏం మారిపోతుంది ఒక గోల్డ్ సర్ప్రైజ్ అనమాట ఇది మై డియర్ ఫ్రెండ్స్ డైమండ్ రాయల్టీ టూ పర్సెంట్ క్రౌన్ డైమండ్ వన్ పర్సెంట్ రాయల్ క్రౌన్ డైమండ్ హాఫ్ పర్సెంట్ ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది యాడ్ ఆన్ ప్యాక్ మాత్రమే మన ఆరోగ్యం మన చేతుల్లో ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఏం చేయాలండి మీరు ఏమి లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి దీన్ని ఎన్నిసార్లు అయినా రండి నో ప్రాబ్లం మేము ఒక్క రూపాయి తీసుకోవట్లే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మేము నాలెడ్జ్ ఇస్తున్నాం ఆ తర్వాత మీరు లిస్ట్ తయారు చేయండి వాళ్ళని ఇన్వైట్ చేస్తా చేయండి నేను ప్లాన్ చెప్తాను మీరు క్లోజ్ చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా టీం వర్క్ మనం కలిసి పని చేస్తున్నాం నేను బాగుపడుతున్నా మీరు బాగుపడండి సో మై డియర్ ఫ్రెండ్స్ మన టీం గ్యారెంటీడ్ సక్సెస్ టీం మన టీంలో లో వచ్చినాక ఫెయిల్ అయితే కుదరదు మై డియర్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఫెయిల్ కావాలనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు థ్యాంక్స్ అండి నేను ఈరోజు మన యొక్క ప్యానల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రాజ్ సార్ ఈజ్ అవైలబుల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి వాళ్ళందరూ కూడా ఈ గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్ ద్వారా డెవలప్ అవుతున్న వాళ్ళందరం కలిసి మనం సక్సెస్ చేద్దాం సో ఫ్రెండ్స్ ప్రతాప్ రాజ్ సార్ ఈజ్ అవైలబుల్ ఎవరు ప్యానల్ లీడర్స్ శానిటైజ్ చేయండి మీరు అవైలబుల్ ఉన్నారు సిగ్నల్స్ ఉన్నాయి ప్యానెల్ లీడర్స్ ఓకే వెల్కమ్ సాయిబాబా సార్ మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ వెల్కమ్ సార్ ఓకే ఫ్రెండ్స్ నా పేరు సైబబ్ అండి నా యొక్క సీనియర్ వచ్చేసి సిఎన్ చారి గారు అయితే ఈరోజు ఎవరైతే ప్రజెంటేషన్ విన్నారో ఇది గొప్ప అద్భుతమైన అవకాశం అండి ఒక నెక్స్ట్ మనీ అప్లికేషన్ మన దగ్గర ఉంది అంటే మన ఇంట్లో ఒక మనీ ప్లాంట్ ఉన్నట్టే ఫ్రెండ్స్ మనం ప్రతి నిమిషం మనం డబ్బు సంపాదించుకునే అవకాశం ఇది మనము ఏ విధంగా మనము స్టార్ట్ చేస్తామనేది ఫస్ట్లో రోజు ఎవరైతే పైప్రేమ అయ్యారో ఎవరైతే సిల్వర్ స్టార్ అయ్యారో వాళ్ళకు కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు సింపుల్గా మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ఎప్పుడు జాయినింగ్ అయ్యాము మనకు దీని ద్వారా మనకు ఏ విధంగా సక్సెస్ వచ్చింది ఆ యొక్క సక్సెస్ను మనం షేర్ చేయడం ద్వారానే మనం దీంట్లో సక్సెస్ కావచ్చు మనం చిన్నగా ఎందుకంటే కొంతమంది లక్షలు కోట్లు అనేవి మనము మాట్లాడుతున్నాము కానీ మీకు వచ్చిన ఒక్కో రూపాయి అయినా సరే మీరు వాళ్ళకు చెప్పాలి అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు జాయినింగ్ అయ్యాము అనేది ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి నేను కనుక ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ నేను నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో నేను జాయినింగ్ అయ్యాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు నా యొక్క ఇన్వాయిస్ చూపిస్తాను మనం జేనింగ్ అయిన టైం డేట్ తో సహా మనం అమౌంట్ పే చేసినప్పుడు కంపెనీ అనేది మనకు ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఇన్వాయిస్ మనం బయట ఏ ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసినా కూడా మనకి ఇన్వాయిస్ ఇస్తుంది కంపెనీ అదే విధంగా మన మన కంపెనీ కూడా ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా సబ్స్క్రిప్షన్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ సెవెంటీ అనేది జిఎస్టి ఫర్ లైఫ్ టైం పదిహేడు వందల డెబ్బై రూపాయలు మనం పే చేసినందుకు మనకు ఇన్వాయిస్ అనేది ఇచ్చేసింది కంపెనీ దీంతో పాటు మనము ఒక యూజర్ గా మనకు ఇన్వాయిస్ ఇచ్చేసింది మనం వాడుకుంటున్నాం అదే విధంగా మనం గనక ఈ యొక్క అప్లికేషన్ మనకు ఏదైతే సక్సెస్ వచ్చిందో కొంతమంది ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చినా వాళ్ళకి ఏ బెనిఫిట్ జరిగినా ఎవ్వరు కూడా చెప్పట్లేదు అంటే మన యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉందంటే మనం ఒకరినమే డెవలప్ కావాలని వాళ్ళ యొక్క ఉద్దేశం కావచ్చు కానీ ఆ విధంగా చేస్తే మనము ఈ యొక్క క్యాష్ బ్యాక్ లో వరకే మనం ఆగిపోతాం మినిమము మనకు ఎంత రావచ్చు ఫ్రెండ్స్ ఒక రోజుకు ఒక ఫైవ్ రూపీస్ కానీ ఒక టెన్ రూపీస్ కావచ్చు ఫిఫ్టీ రూపీస్ కావచ్చు మనకి వస్తుంది మన మనం చేసిన దానిపైన మనము చేసిన దానిపైన మనకు నెల మొత్తం చేస్తే కూడా మనకు ఫిఫ్టీ రూపీస్ వచ్చింది అనుకోండి ఆ యొక్క ఫిఫ్టీ రూపీస్ మనము నెల మొత్తం అంటే మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది అదే కనుక ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్ నేను రిఫర్ చేయడం ద్వారా నాకు ఏ బెనిఫిట్ జరిగింది చూడండి మనకు రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ ఉంది దాన్ని ప్లస్ చేస్తే మనకు పైనుండి మనకు ఫిఫ్త్ మనకు ఇక్కడ మై టీమ్ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మై టీమ్ దానిపైన టచ్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నా యొక్క టోటల్ టీమ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ నైన్ మెంబర్స్ దాంట్లో ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ మెంబర్స్ ప్రైమ్ మెంబర్ అయ్యారు ఆ తర్వాత టూ ఫిఫ్టీ మెంబర్ టూ థౌసండ్ ఫిఫ్టీ మెంబర్స్ అన్నారు ఫ్రీ సైన్ అప్ ఉన్నారు నేను దీంట్లో వచ్చేసి గోల్డ్ రాయల్టీ అసేవర్ లీడర్షిప్ రాయల్టీ అసేవర్ నేను డైరెక్ట్ గా నేను ఫిఫ్టీ వన్ మెంబర్స్ వీళ్ళ ద్వారా వీళ్ళు ఈ యొక్క థర్టీన్ మెంబర్స్ ప్రైమ్ మెంబర్ అయ్యారు వీళ్ళ ద్వారా టోటల్ గా వచ్చిన వాళ్ళు టూ హండ్రెడ్ ట్వంటీ టూ మెంబర్స్ వీళ్ళ ద్వారా వీళ్ళొచ్చారు ఫ్రెండ్స్ నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నేను ఒక రెండు లెవెల్ అనేది కంప్లీట్ చేశాను అయితే ఇక్కడ మనం రెఫర్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు ఎవ్వరు కూడా ఏ సర్వీసెస్ వాడుకున్నా వాళ్ళతో పాటు మనకు బెనిఫిట్ వస్తుంది అది ఈ రోజు ఈ విధంగా చిన్న డ్రాప్ 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 లాగా వస్తుంది కానీ ఒకరోజు ఇదే మనకు పర్ డే మనము వన్ ల్యాక్ కూడా తీసుకునే అవకాశం ఓన్లీ రీపర్చెస్ ఇన్కమ్ ఈ యొక్క రీపర్చెస్ ఇన్కమ్ మనం ఎవ్వరు కూడా మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళను కంపల్సరీగా మనం ప్రమోట్ చేసి మీరు కంపల్సరీ తీసుకోవాల్సిందని ఎవ్వరి కూడా చెప్పాల్సిన వాళ్ళు ఏదైతే సర్వీసెస్ వాడుకుంటున్నారో ఆ యొక్క సర్వీసెస్ ద్వారా మనకు మీ యొక్క బెనిఫిట్ జరుగుతుంది దీంతో పాటు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను నేను అమౌంట్ ఎంత పే చేశాను అనేది మీకు చూపించాను సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఇది కనుక మనం లో డిపాజిట్ చేసినా మనకు సెవెన్ ఇయర్స్ మనకు డబుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నా యొక్క పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఎన్ని రేట్లు పెరిగిందంటే థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఎన్ని టైమ్స్ పెరిగిందో మీరు ఆలోచన చేయండి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత పెరిగింది నాకంటే ఎక్కువగా ఎంతో మంది తీసుకున్నారు లక్ష ఇంత మీరు మన యొక్క సీనియర్ ప్రఫుల్ల కుమార్ త్రిపాఠి గారి యొక్క ల్యాక్స్ పైన ఉంది ఫ్రెండ్స్ ఉంది థర్టీ ల్యాక్స్ పైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన యొక్క నెక్స్ట్ మంత్ లో ఇద్దరు కోటి రూపాయల పైన మెంబర్స్ తీసుకున్న వాళ్ళు మెంబర్స్ వన్ సిఆర్ పైన సంపాదించిన వాళ్ళు ఉన్నారు అది మనం ఎంత ఫాస్ట్ గా ఇక్కడ ఎలాంటి టైం కండిషన్ మేము గతంలో చేసినటువంటి కంపెనీలో కనుక చేసినట్టయితే మేము ఎంత వర్క్ చేసినా కూడా మినిమమ్ ఇక్కడ సిక్స్ మంత్స్ ఆగాలి సిక్స్ మంత్ కంపల్సరీగా మనం ప్రమోషన్ తీసుకోవాలంటే ఆగాల్సిందే ఈ రోజు ఆ విధంగా కాదు ఈ రోజు మీరు సిల్వర్ కావాలంటే తెల్లవారి వరకు సిల్వర్ కావచ్చు డైమండ్ కావాలంటే తెల్లవారు వరకు కావచ్చు క్రౌన్ డైమండ్ కావాలన్నా కూడా మార్నింగ్ వరకు మీరు అయిపోవచ్చు మన దగ్గర కంటెంట్ ఉండాలి మన యొక్క టీం అనేది మనం ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తే మనము ఈజీగా మనం తీసుకోవచ్చు దాంతో పాటు మనకు ఇంతకుముందు మీకు చెప్పాను డ్రాప్ డ్రాప్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనకు డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ రోజు ఎన్ని రీఛార్జ్లు అయినాయి నా ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా ఈ రోజు అయినాయి ఇవి నిన్న అయినాయి ఈ విధంగా మనకు ఎవరు ఎక్కడ చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీంతో పాటు నెక్స్ట్ మనీలో ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈరోజు మనం కూడా ఎవరు ఎవరి జాయినింగ్ చేసినా కూడా వాళ్ళకు జూమ్ యాప్ డౌన్లోడ్ చేయించాలి నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసాం ఏ విధంగానో పాటు నెక్స్ట్ షాపీ యాప్ కూడా డౌన్లోడ్ చేయించాలి ఒక నెక్స్ట్ షాపీ యాప్ డౌన్లోడ్ చేయించడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అంటే అయితే వాళ్ళకు మెయిన్ ఫస్ట్గా చేసి మనకు ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేది వాడుకుంటారు పాటు వాళ్ళకు ట్రీ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే మన యొక్క డౌన్ లైనే కాదు చూడండి ఫ్రెండ్స్ మన యొక్క డౌన్ లైన్ కాదు మన డౌన్ లైన్ లో ఎవ్వరు కూడా ఎవరు ఎక్కడ జాయినింగ్ చేసినా వాళ్ళకు మన సీనియర్ టీం అనేది ఒక సైడ్ వెళ్తుంది మన టీం అనేది ఎక్కువ సైడ్ వెళ్తుంది ఇక్కడ మనకు నేను రీసెంట్గా చేసిన వరకు మీకు లైవ్లో చూస్తాను ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మన డౌన్లైన్లో ఎవ్వరు ఎవరి కింద ఎంత టీం ఉంది అనేది మనం షాట్ చేసి వాళ్ళకి పంపించడం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నా డైరెక్ట్ గా ఎవరైతే సైన్ అప్ అయ్యారు ఈ ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఎవరైతే సైన్ అప్ అయ్యారో ఈ ఐడిలో కాకుండా మిగతా నా వేరే ఐడీస్ ఉన్నాయి రెండు ఐడీస్ ఉన్నాయి వాళ్ళ ద్వారా ఎవరైతే సైన్ అప్ అయ్యారు చూడండి వీళ్ళంతా నేను జైనింగ్ చేసిన వాళ్ళు చూడండి ఇక మణికంఠ పుల్లి ఇతనికి చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ లో టూ మెంబర్స్ ఉన్నారు ఆ తర్వాత ఇతనికి త్రీ మెంబర్స్ ఉన్నారు చూడండి ఇతనికి ఫైవ్ మెంబర్స్ ఈ విధంగా మన లో ఎవరికి ఎంత మెంబర్స్ ఉన్నారనేది వాళ్ళ స్క్రీన్ షాట్ తీసేసి వాళ్ళకు పంపించడం చూడండి ఒకరికి ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఒకరికి ఒకరికి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఒకరికి నైన్టీన్ మెంబర్స్ ఒకరికి థర్టీ ఫైవ్ మెంబర్స్ ఈ విధంగా వాళ్ళకు లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఫార్టీ మెంబర్స్ ఫార్టీ వన్ మెంబెర్స్ చూడండి నా డైరెక్ట్ లైన్ వాళ్ళకు ఒక లెగ్ పవర్ లెగ్ వెళ్ళిపోతూనే ఉంటుంది ఎవరెవరికి ఎంత ఉంది అనేది మనం స్క్రీన్ షాట్ తీయాలి ఎప్పుడైతే మన ఆల్రెడీ మనకు లో ఉంటారు వాళ్ళు వాళ్ళ మొబైల్ నెంబరు మన దగ్గర ఉంటుంది వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా మన దగ్గర ఉంటుంది వాళ్ళకు చూడండి ఇగో తూర్పు వెంకటేశ్వర్ ఇతనికి ఎంత ఉన్నారు ఫార్టీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు స్క్రీన్ షాట్ తీయాలి అలాంటి ఇతని ఇతను ఎవరిని కూడా జైనింగ్ చేయలేడు ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో జీరో కానీ ఇతనికి ఫార్టీ సెవెన్ మెంబర్స్ చూడగానే ఇతనికి బీవీ లేదు కాబట్టి ఓకే బీవీ ఉంటే కూడా ఎంత బీవీ ఉంది అది కూడా చూ మనము స్క్రీన్ షాట్ తీసేసి పంపేయాలి అరే అతను చూసాను నేను ఎవరిని కూడా జైనింగ్ చేయలేను ఈ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు అతనికి డౌట్ అల్ వస్తుంది చూడండి ఇతనికి ఫార్టీ నైన్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబెర్స్ చూడండి ఎవరిని జయిన్ చేసే చేయని వాళ్ళు కూడా ఫిఫ్టీ టూ మెంబర్స్ ఈ విధంగా వాళ్ళకు లెఫ్ట్ సైడ్ లో ఎంతమంది ఉన్నారు రైట్ సైడ్ లో ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీగా వస్తుంది మన లైన్ లో మనం చేయాల్సిన పని నెక్స్ట్ షాప్ లో ఈ రోజు నుంచి మీకు కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ లో కావచ్చు రైట్ సైడ్ లో కావాలి మీ లైన్ లో ఉన్న వ్యక్తులకు ఎంత టీం ఉంది అనేది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించండి అది పవర్ లెగ్ లాగా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు ప్రైమ్ మెంబర్ కాని వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చే అవకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇత ఈ మేడం మీద ఎవరిని జైనింగ్ చేయలేదు సెవెంటీ టూ మెంబర్స్ ఉన్నారు చూడండి చూడండి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ చూడండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ చూడండి టూ థౌజండ్ సిక్స్టీ త్రీ చూడండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ మళ్ళీ బీవీ కూడా ఉంది చూడండి ఇక్కడ బీవీ త్రీ థౌజండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రైసేలో సిక్స్ హండ్రెడ్ థర్టీ టూ ఉంది ఇక్కడ చూడండి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ త్రీ ఉంది ఇక్కడ చూడండి త్రీ థౌజండ్ ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ మెంబర్స్ బీవీ ఉంది ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇతను కనుక మీరు మీ డౌన్లైన్ లో ఉన్న వాళ్ళకి పంపించారు అనుకోండి ఈ బీవీ ఈ టీం చూసేసి మీరు అద్ద వచ్చి ప్రై మెంబర్ అవుతాడు ప్రొడక్ట్ కూడా పర్చేజ్ చేసుకుంటాడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టూ థౌజండ్ థర్టీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ టూ ఫోర్ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మన యొక్క డౌన్లైన్లో ఉన్న వాళ్ళకు నెక్స్ట్ షాపింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి పాటు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గత మంత్ చెక్ కనుక మీరు చూసినట్టయితే మనకు ప్రతి మనము దేంట్లో అయితే మనము సక్సెస్ కావాలనుకుంటున్నాం దాని గురించి మనము పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకోవాలి తెలుసుకున్న దాన్ని సేమ్ టు సేమ్ కొద్ది అంటే అందరూ ఒకేలాగా చెప్పకపోవచ్చు కానీ మనం మన యొక్క ఉద్దేశం అనేది మన జూనియర్ కు మనం చెప్పగలగాలి అప్పుడే మనం సక్సెస్ కావచ్చు చూడండి ఫ్రెండ్స్ మే మంత్ చెక్ కనుక చూసినట్లయితే నాది ఫస్ట్ మంత్ చెక్ ఫార్టీ టూ రూపీస్ ఫ్రెండ్స్ మే మంత్ చెక్ చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ బీబీ ఎంత ఉంది చూడండి ట్వెల్వ్ వన్ ఫార్టీ ఫోర్ ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ బీబీ నైన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ గతంలో ఉన్న కంపెనీలు కనుక చూసినట్లయితే ఈ మ్యాచింగ్ మీద ఈ వన్ ట్వంటీ రూపీసే వస్తుంది ఇది రాదు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చూడండి సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇక్కడ చూడండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ టోటల్ మ్యాచింగ్ ఇన్కమ్ గానీ చూసినట్టయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇంతకు ముందు మనకు సార్ చెప్పారు ఫోర్ క్రోడ్స్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ మంత్ సంపాదించుకునే అవకాశం ఎక్కడ లేదు ఫ్రెండ్స్ మన యొక్క అంతుకు కూడా చిక్కనటువంటి ఇన్కమ్ ఇక్కడ ఉంది ఆలోచన రాదు ఇప్పటి వరకు నెలకు నాలుగు కోట్లు సంపాదించామా ముప్పై వేలు వస్తే చాలు యాభై వేలు వస్తే చాలు అనుకునేది నాలుగు కోట్ల ఆపర్చునిటీ లో మనం ఉన్నాం ఈరోజు ఆ తర్వాత లీడర్షిప్ బోనస్ ఫ్రెండ్స్ ఒక్క రూపాయి వచ్చింది ఆ తర్వాత మనకు గోల్ రాయాలిటీ వచ్చేసి ఆరు వందల ముప్పై రెండు చూడండి ఈ రోజు మనకి ఇంతకుముందు సార్ చెప్పాడు ఇండియాలో త్రీ థౌజండ్ పైన ఈ యొక్క బేసిక్ టచ్ పాయింట్స్ కావచ్చు మెగా టచ్ పాయింట్స్ వచ్చినప్పుడు ఈ యొక్క గోల్డ్ రాయాలిటీ ఎంత రావచ్చు ఈ రోజు ఆరు వందలు వచ్చింది ఆరు లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ గోల్డ్ రాయాలి ఇంకా ఎక్కువనే వచ్చే అవకాశం ఉంది మినిమం చెప్తున్నాను ఆలోచన చేయండి ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా నేను డైమండ్ రాయల్స్ అచీవర్ కావాలి డైమండ్ రాయల్టీ అచీవర్ రాయల్ డైమండ్ ఆ తర్వాత మనకు ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ మన యొక్క డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ మనీ నెక్స్ట్ షాపింగ్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఏ దేశం వెళ్ళినా వెళ్ళండి మనము ట్రావెల్ ఫండ్ ద్వారా వెళ్ళచ్చు మీ నచ్చిన ఇల్లు మీరు ఏడు కోట్ల ఇంట్లో ఉంటారా మీరు పది కోట్ల విల్లా తీసుకొని ఉంటారా అది మీ ఇష్టం మీ యొక్క కార్ ఏ విధంగా ఉండాలి మనకు రాయల్స్ రాయల్ కార్ కావాలి ఫస్ట్ మీరు డిసిషన్ తీసుకోండి మీ యొక్క డ్రీమ్ మీరు అనాలసిస్ చేసుకుంటూ ఆ యొక్క డ్రీమ్ కు వెళ్ళడానికి మీరు ఏ విధంగా అయితే ఎన్ని రకాల మనకు లీగల్ గా ఉంది మనం కంపల్సరిగా మనం చేయవచ్చు అందరు ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సాయి ఎక్సలెంట్ సూపర్ సో ఫ్రెండ్స్ మీకు ఏది ఉన్నా పేపర్ పైన నోట్ చేసుకోండి ముందే చెప్పాను మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు హ్యాండ్ రైట్ చేసినట్లయితే మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్ అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి అదేవిధంగా ఈరోజు ఫైవ్ ప్రైమ్ అచీవర్ వైజాగ్ వాస్తవ్యులు పార్వతీదేవి గారికి అదేవిధంగా నెల్లూరు వాస్తవ్యులు అంకిరెడ్డి గారికి గోపిరెడ్డి గారు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయినందుకు వాళ్ళ యొక్క ఆర్థిక శుభాభివందనాలు సో ఫ్రెండ్స్ మరి రేపు మార్నింగ్ సెషన్లో మనం మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు గుడ్ నైట్ శుభరాత్రి